అస్మద్ కురుప్యోనమ జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజానమ పాండాళ్ళ దివ్య తిరువడిగలే శరణం భాగవతులందరికీ అడియన్ పద్మజ రామానుజదాసి అనేక అనేక దాసోహాలు సవనీయంగా సమర్పించుకుంటూ ఈరోజు మనము పదకొండవ పాసురములోకి అడుగుబెడుతున్నాము ఇప్పటి వరకు ఆ సర్వేశ్వరుడే ఉపాయము ఉపేయము అని నమ్మినటువంటి వారట ఈ గోపికలు తనను పొందించేటువంటి సాధనము తానే అని భగవంతుని ఉపాయత్వమునందు దృఢ అత్యవసాయం కలిగినటువంటి వారే ఈ తొమ్మిది పది పదకొండు పన్నెండు అనే ఈ నాలుగు పాసురరాలు లేప లేపబడుతున్నటువంటి శరణాగతి చేసినటువంటి గోపికలు ఇక ఈ రోజు పదకొండవ పాసురములో లేపబడుతున్నటువంటి ఈ ఆరవ గోపిక కులము చేతను రూపము చేతను గుణము చేతనము చేతను కూడా అందమైనదట ఏ విధంగా అయితే మన కన్నయ్య ఊరంతటికీ కూడా ఆదరణీయుడై ఉన్నాడో అదే విధంగా ఈ గోపిక కూడా ఊర్లో వారందరి యొక్క మన్ననలను పొంది ఉన్నదట ఈ పాసురంలోని గోపిక యొక్క వంశాన్ని కూడా మనకి చెప్తూ ఉన్నారు ఎటువంటి వంశమట స్వధర్మ నిరతుడై ఉన్నారట ఈ గోపికల యొక్క వంశం వారు వారి ధర్మం ఏమిటి స్వధర్మము అంటున్నారు వారి ధర్మం ఏమిటి గోవులను కాచుట ఆ పాలను పిండుట వారికి ప్రతిబంధకమైనటువంటి వారిని ఎదిరించి జయించుట ఇవియే ఈ వంశం వారు చేసేటువంటి పనులు కానీ దానివలన మళ్ళీ వీరికి ఏ దోషము కూడా అంటకుండా ఉంటుందట దీన్నే కర్మయోగంగా యోగ కర్మసు కౌశలం తాను చేసేటి పనిని సమత్వ బుద్ధితో చేయుటయే నేర్పు అని పెద్దలు అనుగ్రహిస్తారు అటువంటి వంశములు జన్మించిన పిల్లాగుటి చేత ఈమెను సౌందర్యవతిగా కూడా ఈ పాశ్రములో వర్ణిస్తూ ఉన్నారు అట్టి సౌందర్యవతిని కృష్ణయ్యే తన వద్దకు వచ్చునని నిశ్చయము కలదానని ఈనాడు మేల్కొలుపుతున్నారు అట్టి నిశ్చయముతో ఉండటమే ఈమె యొక్క సాత్వికమైనటువంటి నిద్ర అదే మనం శరణాగతిగా చెప్పుకుంటున్నాం ఇక ఈమె యొక్క వంశము భగవత్ కైంకర్య నిష్ఠ కలది అందువల్ల ఈమెను ఐశ్వర్యవంతురాలుగా కూడా భావించుచు ఉన్నారు భగవత్ కైంకర్య నిష్ఠయే కదా మరి అసలైనటువంటి ఐశ్వర్యము ఆ కైంకర్య శ్రీ అంటారు కైంకర్యమే ఐశ్వర్యము అన్నట్లు ఈ విధంగా ఆభిజాత్యము సౌందర్యము ఐశ్వర్యము మూడు కలిగినటువంటి గోపికను ఈ యొక్క పాసురములో మేల్కొల్పుతున్నారు ఇక ఒకసారి అందరం కలిసి పాసరం అనుసంధించుకుందామా కత్తుక్కరవై కణంగల్ పలకరందు సెత్తార్ జియ చెన్ను సెరు చెయ్యం కొత్తం ఒండ్రిల్లాద కోవలర్ధం పొర్కొడియే పుత్తరవల్ గుల్పునమయ్యలే పోదరాయ్ సుత్తొత్తో జిమారెల్లారం వందు నిన్ముత్తుంబుగుందు ముగిల్ వన్నన్ పేర్పాడా సిత్తాదే పేసాదే సెల్వ పెండాట్టి నీ ఎత్తుక్కురుంగుం పొరులేలో రెంబావాయ్ ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం ఈనాటి ఈ పాసురంలో మన ఆముక్తమాల్యదైనటువంటి గోదాగోష్టి గోష్ఠి కణంగల్ పలకరందు అంటుంది లేగ దూడలు గల చాలా ఆవుల మందలకు పాలు పిండి అంటున్నారు ఈ ఆవులట దూడలు కలిగినటువంటి ఆవులే అయినప్పటికీ దూడల వలె లేత ప్రాయంలో ఉంటాయట స్వయంగా దూడలు కలిగి ఉంటాయి కానీ వీటిని చూస్తే కూడా దూడల వల్ల దూడల వలె లేత ప్రాయంలో పసివయసు కలదానిలాగా ఉంటాయట దానికి కారణం ఏమిటి అంటే మన కన్నయ్య యొక్క స్పర్శ ఆయన గానము ఆ మురళీ గానాన్ని విని ఆ కృష్ణయ్య స్పర్శ చేత బలిసి సమృద్ధిగా పాలిచ్చేటువంటి గోవులుట ఈనా ఈ గోవులన్నీ కూడా ఇక కృష్ణయ్య లేత ప్రాయములో ఉన్న ఆవులనే తప్ప ముసలి ఆవులని కన్నెత్తైనా చోట ఈ ఆవులే మనకి గుర్తుగా ఏమంటే అంతరార్థంగా చెప్తారు పూర్వాచారులు సంసారాన్ని వదిలి వెళ్ళినటువంటి పరమపదానికి వెళ్ళినటువంటి ఆ ముక్త పురుషులే ఈ ఆవులు అంటూ మనకి అంతరార్థంగా అనుగ్రహిస్తారు పంచవింశోయ పురుష అంటూ పరమపదంలో ఈ ముక్త పురుషులట పరమాత్మ అనుభవము చేత ఆ భగవత్ స్పర్శ చేత ఎప్పుడూ కూడా ఇరవై ఐదేళ్ల వయసు గలవారై ఉంటారట భగవద్ అనుభవంలో మగ్నమైపోయి ఉండేవారికి వయసు మారదు ముసలివారు కూడా వయసు గలవారి వల్లే ఉంటారు శ్రీరామచంద్ర ప్రభువు అరణ్యానికి పంపడానికి బాధపడేటప్పుడు ఆ దశరథ మహారాజు చక్రవర్తి అయినటువంటి దశరథ మహారాజు అలంకరించుకున్న తన కుమారుణ్ణి చూచి ఆనందాన్ని అనుభవించి మళ్ళీ అవరం పొందినట్లు ఉత్సాహంగా ఉండేవాట దాన్నే శ్రీమద్ రామాయణంలో భవామి దృష్వాచ పునరుజయువేవా అని చెప్పబడింది ఇక ఇరవై ఐదు సంవత్సరాల వయసే అంటూ పురుషుల వయసు ఎందుకింత ఖచ్చితంగా చెప్తున్నారు అంటే ఈ ఇరవై ఐదవది జీవతత్వం ఇరవై నాలుగు ఏమిటి అంటే ప్రకృతి తత్వాలు ఇక ముక్తుడు అవటము అంటే ఇక్కడుండేటువంటి ఈ జీవుడు స్వస్వరూపాన్ని తెలుసుకొని ముక్త పురుషుడైపోవటం పరమపదానికి చేరడం చేరటం అంటే ప్రకృతి స్వరూపం ఎరింగి దానికంటే విలక్షణమైనటువంటి ఆ స్వరూపం కూడా తెలిసిన మారవటి చేత ఈ ముక్తులు కూడా ఎప్పుడూ ఇరవై ఐదు సంవత్సరాల వయసు వారి వలె ఉంటారట ఇంకా మనకు పూర్వాచార్యులు మన పెరిగివాచన పెళ్ళయ్య గారు గ్రహిస్తున్నారంటే మన మోబాయర్పడి వ్యాఖ్యానంలో సీతాదేవి అరణ్యంలో రావణాసురుడితో తన కథ చెప్తూ తనకు పద్దెనిమిది సంవత్సరాలని తన అర్థ అయినటువంటి శ్రీరామచంద్రమూర్తికి ఇరవై ఐదు సంవత్సరాలని చెప్పారట ఈ వయసు బాహ్యంగా వారి జన్మకాలం నుండి పరిగణింపబడిందే అయ్యుండొచ్చు కానీ అంతరార్థం ఏమి అంటే శ్రీరామచంద్రుడు రావణ పరిపూర్ణ మానవుడుగా అవతరించాడు అని తెలియచేటకే ఈ ఇరవై ఐదు సంవత్సరాల వయసు కలవాడు అని ఆమె నిర్దేశించింది ఎందుకు అంటే మానవుడు అంటే జీవుడు జీవుడి సంఖ్య అనుకున్నాం ఇరవై ఐదు పరమాత్మ సంఖ్య ఇరవై ఆరు ప్రకృతి ఇరవై నాలుగు తత్వాలుగా ఉంటుంది ఈ విధంగా ఇక ఇక్కడ పాసురంలోకి వస్తే ఈ ఆవుల యొక్క మందలు ఆ సమూహాలు చాలా అధికంగా ఉన్నాయట ఏ విధంగా అంటే ఆవుల సంఖ్య చెప్పటం ఏ విధంగా అసఖ్యమో ఆవుల మందల సంఖ్య చెప్పడం కూడా అంతే అసఖ్యమట సాత్యము కాదట అన్ని మందలు ఉన్నాయట దశరథ మహారాజు సైన్యంలో కూడా రథాలు ఏనుగులు గుర్రాలు ఇన్నున్నాయని చెప్పడం శక్యం కాక రథకుంజర వాజిమాన్ అని అన్నారు రథాలు ఏనుగులు గుర్రాలు అనేకములు కలవాడు అని చెప్పినట్లుగా ఇక్కడ కూడా ఆవుల మందాలు ఆ మందలు చాలా ఉన్నాయి అంటూ చెప్పారు అయితే ఎన్ని మందలు ఉన్నప్పటికీ కూడా వీటన్నిటికీ కూడా పాలు తీయగలిగేటువంటి శక్తి గలవారట ఈ గోప ఆ పాలు కూడా ఎందుకోసం తీస్తారు తమ కోసం ఏదో కావాలని కాదు వారికి పశు సమృద్ధి చాలా ఉండడం చేత పాడి కూడా బాగా ఉండేదట కాబట్టి వారి కోసమని తీయరు పాలు తీయకపోతే ఆవులకు ఎ ఎక్కడ చేపు వచ్చి ఆ చను చనులు చేప చేపు చేత బాధ కలిగిస్తాయో అని ఆ చేపు తగ్గడం కోసం అవసరమైనంత వరకు మాత్రమే పాలు పితికేవారట ఇంకా శ్రీమన్నారాయణమూర్తి ఈ సమస్తమైన నార పదార్థాలని ఏ విధంగా నియమిస్తాడో అంటే చేతన అచేతనాలన్నింటినీ కూడా ఏ విధంగా అయితే నియమిస్తూ ఉంటాడో అదేవిధంగా ఈ గోప కూడా ఒక్కొక్కరే ఎన్నెన్నో మందల ఆవుల్ని కూడా నియమిస్తూ కాపలా కాస్తూ ఉంటారు కృష్ణ పరమాత్మే చెప్పాడు స్వయంగా భగవద్గీతలో బహుని మే అని జన్మ అని తవ అర్జున అంటూ ఓ అర్జున నా జన్మలు నీ జన్మలు కూడా అనేకాలు అని చెప్పాడు ఆ జన్మలు ఎన్నియో లెక్క చెప్పలేనట్లే ఈ గోపాలు యొక్క ఆవుల సమూహాలు కూడా ఇన్ని అని లెక్క చెప్పడానికి వీలు పడదట అందువలనే మన గోదమ్మ కణంగల్పల అంటుంది ఆలమందలు పెక్కు అని నిరూపిస్తూ ఉంది శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణ గుణాలను లెక్క పెట్టి చెప్పలేక ఆ చక్రవర్తి అయినటువంటి దశరథ మహారాజుతో ప్రజలందా కలిసి బహోవో బహవో నృప కళ్యాణ గుణ పుత్రస్య సంతితే నీ కుమారుని యొక్క కళ్యాణ గుణాలు అనేకములు అన్న అలాగే ఇక్కడ పల అంటూ ప్రయోగిస్తుంది మన గోదమ్మ ఇంకా ఇది మాత్రమేనా శృతి అంటే మన వేదాలలో కూడా ఏమన్నారు అజాయమానో బహుదా విజాయతే అంటున్నారు జన్మలేని పరమాత్మ బహుభంగులు జన్మించుచున్నాడు బహువిధాల జన్మిస్తున్నాడు అని పరమాత్మ యొక్క జన్మ ప్రకారాలను లెక్కింపలేక బహు అంటున్నారు ఆ విధంగా కృష్ణ పరమాత్మ అవతరించినటువంటి గోపాల వంశంలో ఆలమందులు కూడా లెక్కింప శక్యము కాదు అంటూ కడంగల్ పల మందలు అనేకాలు అని అంటుంది మన గోదమ్మ ఇంకా మన కన్నను కోసం పాలు పెరుగు ఉండాలని వారు ఎన్ని ఆలమందులకైనా పాలు తీస్తూనే ఉంటారట ఆ విధంగా కన్నన్ కోసమే కైంకర్య పరనిష్ఠలై ఉంటారు ఈ గోపాలులు ఆ ఆవులు పాలు పిండటం మాత్రమే కాదు ఉన్నటువంటి శక్తి ఆ నేర్పరితనము పొంచి ఉన్నటువంటి ఆ ఆవులకు వచ్చేటువంటి ఆపదలను కలిగించేటువంటి విరోధలను ఎదిరించే బలం కూడా ఉన్నదట ఈ గోప అదే చెప్తున్నారు శత్తార్ తెరళియత్ండ్రు శరుచయ్యం అంటూ మన ఆండాల్ తాయార్లు ఏమని శత్రువుల యొక్క బలము నశించినట్లుగా ఎదిరించి యుద్ధం చేయు వంశము ఈ గోపాల వంశము మీ యొక్క వంశము అంటూ ఈనాటి గోపిక గురించి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ యొక్క అతిశయము అంటే ఆయన గురించి చూసి ఎవరైతే ఓర్వలేరో అలాంటి వారే ఈ గోపాలకు శత్రువులు అంతే తప్ప అమాయకులైనటువంటి వీరికి వేరే శత్రువులు ఎవరు ఉంటారండి భగవంతుని ద్వేషించినటువంటి వారే ఆ భక్తులకు శత్రువులుగా భావించబడతారు అదే విధంగా తన భక్తులను ద్వేషించిన వారికి కూడా ఆ పరమాత్మ తన శత్రువులుగా భావిస్తాడట దీన్నే మనకి మహాభారతం నుంచి ఉపమానం అనుగ్రహిస్తున్నారు ఏ విధంగా పాండవులను ద్వేషించినటువంటి కౌరవులను కృష్ణ పరమాత్మ తన శత్రువులుగా భావించారట కృష్ణ పరమాత్మ రాయబారానికి కౌరవుల వద్దకు ఏగాడు అప్పుడు మన కన్నయ్యకి దుర్యోధనుడు విందు ఏర్పాటు చేశాడు భీష్ముడు ద్రోణుడు కూడా విందు ఏర్పాటు చేశాడు ఏర్పాటు చేశారు కానీ ఆ శ్రీకృష్ణుడు దుర్యోధనుని ఇంటగాని భీష్ముని ఇంటగాని ద్రోణుని ఇంటగాని విందును స్వీకరించల నేరుగా ఎవరింటికి వెళ్ళారు విదురుని ఇంటికి వెళ్ళి అక్కడ ఆరగించాడు అప్పుడు దుర్యోధనుడు వచ్చి అన్నాడు ఏంటి కృష్ణయ్య ఇందులో ఇలా ఎందుకు చేశావు చక్రవర్తి అయినటువంటి నన్నో మానే జ్ఞానంలో వృద్ధుడైనటువంటి భీష్ముణ్ణి కాదన్నావు విద్యలో వృద్ధుడైనటువంటి ద్రోణుణ్ణి వదిలిపెట్టావు విదురుని ఇంటిలో విందరగించావు ఇది ఏమి న్యాయము అని ప్రశ్నించాట అప్పుడు కృష్ణ పరమాత్మ ఏమన్నాడు ద్విషదన్నం నభోక్తవ్యం ద్విషంతం నైవ భోజయేత్ శత్రువు పెట్టిన అన్నము తినరాదు అలాగే శత్రువునకు అన్నము పెట్టరాదు అందుచే నీ విందు ఆరగించలేదు అని సమాధానం చెప్పాడు దుర్యోధనుడు కృష్ణయ్యకి ఏ విధంగా శత్రువుతాడా అని అనుకుంటున్నారా ఓ దుర్యోధన నీవు పాండవులని ద్వేషిస్తున్నావు పాండవులు నాకు ప్రాణాలు ఆ పంచ పాండవులే నా పంచ ప్రాణాలు కావున వాళ్ళకి శత్రువు అయినటువంటి నీవు కూడా నాకు శత్రువు అంటూ మన సందేహము ఆ దుర్యోధన సందేహము రెండు తీర్చేశాట మన స్వామి ఈ విధంగా భగవానుడు భక్తులను ద్వేషించిన వారిని తన విరోధులుగా భావిస్తాడట అదేవిధంగా ఈ భక్తులు కూడా స్వామి యొక్క శత్రువుల్ని తమ శత్రువులుగా భావిస్తారు మరి మన కన్నయ్యకి ఎవరు శత్రువు అతని మేనమామ మాతలు అయినటువంటి కంసయ్య కంసుడు ఆ కంసుడు వాని బలం తగ్గునట్లు వాడు తమ పట్టణపై రాకముందు తామే ఎదిరించి యుద్ధం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కలవారట ఈ గోపబాలు అందరూ కూడా అట్టి బలాన్ని చూపించేది శత్రువులపైనే తప్ప ఆశ్రితులపైన కాదు కదా అందువల్ల ఈ లోపల ఉన్న గోపిక మీద గోపి వద్దకు వెళ్ళి గోపిక వద్దకు వెళ్ళి మన సూడి కొరత నాచ్యారు ఏమంటుందంటే ఆశ్రితుల వద్ద ఏమీ చేతకాని వలే వారు ఉంటారు శత్రువుల వద్ద మాత్రమే తమ ప్రతాపాన్ని చూపిస్తారు అలాంటి వంశంలో జన్మించిన దానివి నీవు కాబట్టి మా మీద మీ శత్రుత్వం వద్దమ్మా ఆశ్రయించిన వారిని కాదనకమ్మా దిక్కులేని వారిని కాదమ్మా అంటూ ఇది గోపాలకుల లక్షణం కాదు అంటూ కుత్తం వన్రిల్లాదా అంటూ గుర్తు చేస్తుంది ఏ దోషమూ లేని గోపాల వంశమన పుట్టినటువంటి దానివి నీవు అంటూ చెప్తూ ఉన్నారు మన గోదాగోష్టి శత్రువును శత్రువు ఎదిరించి వచ్చాడనుకోండి ఉపేక్షిస్తే అది దోషమవుతుంది అలాంటి దోషమూ లేదు అంటే ఉపేక్షించట్ల శత్రువు వస్తే వెళ్ళిపోయి డైరెక్ట్గా ఫైటింగే ఎదిరించటమే అలాగే శత్రువైనప్పటికీ చేతులు ఆయుధం ఏమీ లేకుండా ఉన్నారనుకోండి సాధనం ఏమీ లేకుండా ఉంటే అప్పుడు హింసించేటువంటి వారు కాదట అలాంటి దోషాలు కూడా వీరికి ఏమీ లేదట ఏ విధంగా అయితే మన చక్రవర్తి తిరుమగనార్ ఆ శ్రీరామచంద్రమూర్తి తనను తన సహచరి సీత భార్య అయినటువంటి ఆ సీతమ్మను అపహరించాడని కూడా అపహరించాడని తెలిసి కూడా రావణునిపై దండెత్తి అతను యుద్ధం చేసినంతసేపు యుద్ధం చేసి అతని చేతిలో ఆయుధం విరిగిపోయి పడిపోగానే దయతలిచి ఆ రావణాసురుడు మీద దయ తలిచి వెళ్ళు ఇవాళ వెళ్ళి రేపు రథంతోటి ధనసుతోటి రా అని చెప్పి పంపించి వేశాట అటువంటి రిపూణామ పివత్సరుడు శ్రీరామచంద్రమూర్తి ఆయుధం లేనటువంటి శత్రువుని హింసించేటువంటి వాడు కాదు అలాంటి వారే ఈ గోపాలురు కూడా ఇదే భగవాను స్వ స్వభావం కూడా తనను ఆశ్రయించిన వారిపై దోషాలు ఎవరైనా చెప్పినా కూడా ఎన్నడియారదు సెయ్యాదు అంటారట అంటే నా ఎన్ నా నా యొక్క అడియార్ భక్తులు అతను చెయ్యాలి ఆ విధంగా చెయ్యరు నా యొక్క భక్తులు ఆ విధంగా చెయ్యరు అంటూ కొట్టి పారేస్తా అట్ట అట్ట స్వామి ఇంకా ఏమంటున్నారు మన ఆండాలు తాయారు ఓస్టి కోబలర్ధం పొర్కోడి అంటూ సంబోధిస్తున్నారు ఈనాటి గోపికను అనగా ఏమి గోపవంశమునందలి బంగారు తీగ అంటూ సంబోధిస్తూ మేలుకొలుపుతూ ఉన్నారు ఇక్కడ తీగా అనటం ద్వారా ఏదైనా ఒక ఆధారం లేనిదే ఈమె నిలవలేదు అంటున్నారు అలాగే బంగారు తీగ అనటం ద్వారా మళ్ళీ దృఢమైనటువంటిది అంటున్నారు ఇటువంటిదట ఈమె పతి సంయోగ సులభం వయహ అన్నట్లు భర్తతో చేరదగినటువంటి పతి సంయోగ సులభమైనటువంటి వయస్సు కలిగినది అని ఆ తీగతో పోల్చారు అలాగే సౌందర్యము భర్తృ సంశ్లేష యోగ్యత రెండూ కలిగినటువంటి గోపిక ఈనాటి గోపిక ఉపాయ ఉపేయాలు రెండు ఆ స్వామి కన్నయ్యే అని దృఢమైనటువంటి అత్యవసాయం కలిగి ఉండడమే సౌందర్యం అంటే అలా అదేవిధంగా కృష్ణ పారతంత్ర్య భావనతో నిండి ఉండడమే యవనం ఈ విధంగా సౌందర్యము యవ్వనము రెండు కలిసి ఉన్నటువంటి గోపిక ఈనాటి గోపిక స్త్రీలకు కూడా వ్యామోహం కలిగించేటువంటి సౌందర్యమటది స్త్రీ సౌందర్యము చూడండి లోకల్లో స్త్రీ సౌందర్యము స్త్రీలకు పురుష సౌందర్యం పురుషులకు మోహజనకంగా ఉండడం అనేటిది చాలా ఎక్కడో తప్ప రేరుగా ఉండదు ఎందుకంటే స్త్రీలను చూసి పురుషులు మోహిస్తారు పురుషులను చూసి స్త్రీలు మోహిస్తారు కానీ పుంసాం దృష్టి చిత్తాపహరణం అన్నట్లుగా మన పెరుమాళ్ శ్రీరామచంద్రు యొక్క సౌందర్యమట పురుషుల దృష్టిని మనసును కూడా ఆకర్షించేట్లుగా ఉంటుందట అదే విధంగా ద్రౌపది సౌందర్యం కూడా స్త్రీలకు మోహం కలిగించేట్లుగా ఉంటుందట యాహ స్త్రీయో దృష్ట్యా బత్యస్తా పుంభావం మనసాయ అని మహాభారతంలో అనుగ్రహించినట్లు ద్రౌపదీ దేవి స్నానం చేస్తూ ఉంటే నీరాడేటప్పుడట ఆ పరిచారిక స్త్రీలు ఉంటారు కదా మరి అంతఃపుర స్త్రీలు మరి నీరాడేటప్పుడు సహాయానికి పరిచారక స్త్రీలు కూడా అక్కడ ఉంటారు అలా ఉన్నటువంటి ఆ పరిచారక స్త్రీలు మనసులో ఆమె యొక్క సౌందర్యాన్ని చూసి పుంసత్వాన్ని అవలంబించారట అటువంటి అద్భుత సౌందర్యమట ద్రౌపదిది అలాంటి సౌందర్యము అతిశయము కలిగి ఉన్నటువంటిదట ఈనాటి గోపబాలిక కూడా ఇంకా ఈమె సౌందర్యాన్ని ఏమని ప్రశంసిస్తున్నారంటే మన సూడు కొడుత నాచియారు పుత్తర పునమయ్యలే అంటుంది పుట్టలోని సర్పము వంటి నితంబము గలదానా అడవిలోని నెమలి వంటిదానా అంటూ రెండు రకాల పోలికలు కూడా చాలా కొత్తగా గమ్మత్తుగా అనుభవింపజేస్తున్నారు ఏ విధంగా పుట్టలో తన శరీరాన్ని అంతటినీ కూడా ముడుచుకొని దానిపై పడగ విప్పి పడున్నటువంటి పరుకున్నటువంటి ఆ పాము వలె నితంబము కలిగినటువంటిది అంటూ సరికొత్తగా వర్ణిస్తుంది మన గోదమ్మ ఇట్టి ఉపమానం మనం ఎక్కడా కనపడదు మనకి ఇంకెక్కడా కూడా కనపడదు పుట్టలో ఉన్న పాము పడగ యొక్క వైశాల్యము కాంతి ఈమె నితంబానికి కూడా కలవు అంటున్నారు ఇంకా పునమయిలే అంటున్నారు పునమయిలే అంటే మయిల్ అంటే నెమలి పునమయిలే అంటే అడవి నెమలి వంటి కేశభారం కలదిగా వర్ణింపబడింది పురుషునకు వ్యామోహం కలిగించేటువంటివి నితంబము కేశపాసము ఈ రెండింటిని చూసే పురుషుడు స్త్రీవశమవుతా అట్ట ఇక బంగారు తీగ అంటున్నారు కదా పొర్కొడి అంటూ ఈ ఈ విధంగా అనటం ద్వారా ఆమె యొక్క శరీర సౌందర్యాన్ని మొత్తాన్ని కూడా అవయవ సౌందర్యాన్ని మొత్తాన్ని కూడా సూచిస్తున్నారు చూడండి శరీరంలో ఏదో ఒక్క అవయవము అందంగా ఉంటే దాన్ని సౌందర్యం అంటారట అదే సామూహికంగా పాదాది కేసాంతకం అందంగా ఉన్నదనుకోండి దాన్ని లావణ్యం అంటారు అందుకే ఈనాటి గోపిక యొక్క లావణ్యాన్ని పుత్తరవల్గుల్ పునమయ్యలే అంటూ అవయవ సౌందర్యాన్ని కూడా సూచిస్తూ ఉన్నారు ఇంకా పొర్కడి అన్నారు కదా బంగారు తీగ అనగా భక్తిని సూచిస్తుంది ఈ బంగారు తీగ అనటం ద్వారా ఇక వైరాగ్యానికి సూచకమైనటువంటి నడుమును యొక్క సౌందర్యాన్ని చెప్పటం ద్వారా ఆమె ఉన్న ఆమెకు ఉన్నటువంటి పరభక్తిని సూచిస్తున్నారు ఇక వ్యామోహానికి సూచకమైనటువంటి కేశపాస సౌందర్యం చెప్పటం ద్వారా ఆమెలో ఉన్నటువంటి పరమభక్తిని చెబుతున్నారు ఎటువంటిదట పరమభక్తి కలిసి ఉన్న దశలో కూడా ఎక్కడ ఎడబాటు కలుగుతుందో అనేటువంటి వ్యామోహం ఉంటుందట మనకి చూడండి ఆ లక్ష్మీ తాయారులు స్వామి యొక్క హృదయం ఆ వక్షస్థలమునందే నిత్యవాసము చేయించున్నప్పటికి అగలగిల్లే నిరయ్యం ఎన్ను వరయమార్ఫ అని అంటూ ఉంటుందట ఎప్పుడు కూడాను నిత్యము నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేను నిన్ను విడిచిపెట్టి ఉండలేను అంటూ ఉంటుందట మన గో మన లక్ష్మీ తాయారులు అదే విధంగా ఈనాటి ఈ గోపికకు కూడా భక్తి పరభక్తి పరమభక్తి మూడు ఉండడం వల్ల ఆ పరమ పురుషుని చేతే వరింపబడినటువంటి అందము కలిగినదట అందువల్ల మన గోదా తాయారుల గోష్ఠి ఏమంటుంది నీ అందాన్ని చూసి పరమ పురుషుడే వచ్చునని నిర్భరంగా పడుకోవటం కాదమ్మా మమ్మల్ని అందరినీ కలుపుకొని ఆ పరమాత్మ వద్దకు చేర్చమ్మా అంటూ లేపుతున్నారు ఇంకా ఏమంటున్నారు పోదరాయ్ లేచి రావమ్మా నీ అందము నీ వద్దకు ఆ పరమ పురుషుని ఆకర్షించడం కోసం మాత్రమే కాదు నీ అందము చేత ఆ స్వామిని వసపరుచుకొని మమ్మల్ని అతన్ని నీవు కలపాలి మాకు నీ నడకలోని అందము ధారకంగా ఉండాలి ఆ విధంగా నీవు లేచి నడిచి రావమ్మా అంటున్నారు ఇక్కడ మళ్ళీ మనకి శ్రీమతి రామాయణం నుంచి అద్భుతమైన ఉపమానం అనుగ్రహిస్తున్నారు ఏమని పెరుమాళ్ మన శ్రీరామచంద్రట్ట దండకారిణ్యంని తన శరీర శోభచేత చేయుచు ప్రవేశించట ఆ విధంగా నెమలి వంటి కేశపాస సౌందర్యము చేత వెలుపల ఉన్నవారు వెలుపల ఉన్నటువంటి ఈ ఐదు లక్షల మంది గోపికలు కూడా అంటే స్త్రీ వనాన్ని పోల్చారు ఐదు లక్షల మంది ఉన్నారు కదా అందుకని వనము అంటున్నారు అలాంటి వనమంతా స్త్రీ వనమంతా కూడా ప్రకాశింపజేసేట్లుగా నీవు నడిచి రావలసింది అంటూ ప్రార్థిస్తున్నారు మన గోదాగోష్ఠీ అంటూ మన వ్యాఖ్యాన చక్రవర్తి అయినటువంటి ప్రియవాచన్ పెళ్ళయ్య గారు అద్భుతంగా వ్యాఖ్యానంలో అనుగ్రహిస్తున్నారు ఈ విధంగా నడిచి వచ్చి తమ బృందంలో చేరమని కోరగానే ఆ లోపల ఉన్నటువంటి గోపిక ఏమన్నది అందరూ వచ్చారా అని ప్రశ్నిస్తూ ఉందట దానికి మన గోదమ్మ ఏమంటుంది సుత్వత్ తోషిమార్ ఎల్లారం వందు అంటుంది సుత్తత్తు సుట్టరికం ఉన్నటువంటి అందరూ చెలికత్తలు తోషిమార్ చెలికత్తలు అంటే సఖులు ఎల్లారూ అందరూ వందు వచ్చారు చుట్టాలు చుట్టరికం కలిగినటువంటి చలికత్తలు అందరూ వచ్చారు అంటూ సమాధానం ఇస్తుంది ఇక్కడ చూడండి ఈ నందవ్రజము ఈ రేపలలో ఉన్న వారందరూ కూడా ఈమెకు చుట్టాలే ఈమెకు చెలికత్తలే చుట్టాలు ప్లస్ చెలికత్తెలు రెండు కూడా అట సమానమైన ఒత్తి కలవారిని సకులు చెలికత్తెలు అంటారు అలాగే ఉపాధి సంబంధం కలవారిని బంధువులు అంటారు ఇప్పుడు వీరందరూ కూడా కృష్ణయే ప్రాప్యము కృష్ణ ప్రాపకము అని బుద్ధి కలవారు ఒకటి చేత వీరందరూ కూడా చలికత్తలు అలాగే సర్వ విధమైనటువంటి బంధుత్వాలు కూడా పరమాత్మతోనే కలిగి ఉన్నవారు కదా కాబట్టి ఈ బంధు ఈ సకులు ఈ స్నేహితులైనటువంటి వారు బంధువులు కూడా అయ్యారు ఆ విధంగా భగవద్భక్తులను చేరుటమే చేరుటయే ప్రయో పరమ ప్రయోజనంగా భావించుకోవాలి దానికి వేరొక ప్రయోజనం అనేదే ఉండదు ఆ విధంగా మన పల్లెలోని వారందరూ కూడా నీతోనే బంధుత్వాన్ని నీతోనే మిత్రత్వాన్ని కలిగినటువంటి వారు అవటం చేత నీవు తప్ప వేరే ఇంకెవరూ మాకు దిక్కు లేదు అంటూ నీ వాకిలి వద్దకే వచ్చి చేరాము అంటూ మన చూడి కొడుతనాచ్యారు తన గోష్ఠితోటి చెప్తూ ఉన్నారు లోపల ఉన్నటువంటి గోపికకి ఇంకా ఏమంటున్నారు నేను మొత్తం బొగుందు అంటుంది నీ ముంగిటకు వచ్చి నీ వాకిటకు వచ్చి చేరాము అన్ అని అనటం ద్వారా ఆమె సంబంధం కలదగుట చేత ఆ వాకిలి పరమపదం కంటే కూడా ప్రాప్యం అనేటువంటి భావంతో చెప్తున్నారు ఆ వాకిలే పరమపదంలాగా భావించుకుంటున్నారు ఎందుకు బహుత్త శేషి సర్వశేషి ఆ ప్రాప్తమగు శేషి అయినటువంటి ఆ సర్వేశ్వరుడే వచ్చి నిలుచుంటారు ఈమె ముంగులి ముందు అలాంటి ముంగిటి ముందు సర్వేశ్వరుడే తన స్వరూప స్వభావాలను మరిచి పరవశుడై ఉండంగా వికారరహితుడైనటువంటి ఆ పరమాత్మలో కూడా వికారాన్ని అంటే మార్పును మార్పులు అనేవే ఉండవట ఆయనలో అలాంటి ఆ స్వామిలో కూడా ఆ వికారాన్ని మార్పును కలుగు చేసేటువంటిది నీ యొక్క వాకిలి పరమాత్మకు కూడా ఆదరణీయము ఆనందజనకము రెండూ అగుడి చేత ఆ భాగవత వాస భూమియే మనకు ఉద్దేశము అనే భావంతో వారి ఇంటికి మనం చేరాలి అదేవిధంగా మన గోదాగోష్ఠి కూడా ఈనాటి గోపిక ముంగిటికి చేరి పొందదలిచిందేమిటో ఇక చెప్పబోతున్నారు ఏమని మోహిల్వన్ పేర్పాడా మేఘవర్ణని యొక్క తిరునామాన్ని కీర్తించడానికే వచ్చాము అంటూ ఆ ముదురు నీలపు రంగం కలిగినటువంటి రంగు కలిగినటువంటి ఆ మేఘము యొక్క శరీర వర్ ఆ మేఘము యొక్క వర్ణముతో స్వామి శరీర వర్ణాన్ని పోలుస్తూ ఉన్నారు మన ఆండాల్ తాయారు గోష్ఠి ఎందుకు మేఘంతోనే పోల్చారు మేఘము ఏ విధంగా అయితే దట్టమైన నీలవర్ణంతో మనోహరంగా ఉంటుందో మన కృష్ణయ్య యొక్క దివ్యమంగళ విగ్రహం కూడా అదే విధంగా ఉంటుందట ఏ విధంగా మేఘము ఆశ్రితులు అనాశ్రితులు అనే భేదము లేకుండా అందరి మీద ఒకేలాగా వర్షిస్తుంది తన వర్షంతో అందరినీ తరింపజేస్తుంది అదేవిధంగా పుణ్యము పాపము అనేటువంటి తారతమ్యములు ఏమీ చూడకుండా అందరినీ ఒకే రకంగా ఆదరించి కృపజేసేటువంటి ఔదార్యం కలిగిన వాట ఆ కృష్ణ పరమాత్మ అందువలనే నీలమేఘ శ్యామును అంటూ ఉంటారు మన స్వామిని ముగిల్వణన్ అలాంటి నీలమేఘ శ్యాముణ్ణి కీర్తిస్తున్నారు మన గోపిక ఇంకా అట్లు నీకు అభిమతమైన ఆ నీలమేఘస్యాముని యొక్క స్వరూప రూప గుణాలను ఎరిగించు నామాలు ఎన్నో కీర్తిస్తూ ఉన్నాము ఆ విధంగా కీర్తించటం ఎందుకోసం మా ఆనందం కోసం కాదమ్మా నీ మనసుకు ఆనందం కలిగించడం కోసమే మేము కీర్తిస్తూ ఉన్నాం పేర్ పాడ కీర్తిస్తూ ఉన్నాం అయినప్పటికీ నువ్వు కూడా సిత్తాదే పేసాదే అలా కీర్తిస్తున్నా కూడా ఉలకకుండా వలకకుండా ఉంటున్నామేంటి అని అడుగుతుంది బొమ్మ గోదాగోశ్రీ భగవన్ నామం వినంగానే ఆ యొక్క కృష్ణయ్య యొక్క దివ్యమంగళ విగ్రహము ఆ స్మృతిపథంలో మెదిరి అవయవాలన్నీ కూడా స్పందించి ఆ ఆనందం చేత అవ్యక్తంగా ఏదో ఒక మధురంగా ఒక పలుకు పలకవచ్చు కదా అలా పలుకు పలకడం లేదు ఉలుకు లేదు పలుకు లేదు భగవంతుని అనుభవము చేత కలుగు అట్టి చేష్టలను చూచుటకు ఆ వాక్కులను వినుటకు మా కళ్ళు చెవులు కూడా ఆశపడుతున్నాయి తల్లి నీవేంటయ్యా అంటే ఉలుకు పలుకు లేకుండా ఒక కదలిక లేకుండా మాట మాట్లాడకుండా ఇలా పడుకోవటం ఏమైనా న్యాయంగా ఉందా మా కన్నులకు చెవులకు ఉపవాసం కల్పిస్తావా ఏమిటి అంటూ మన గోదాగోష్ఠి నిష్ఠూరాలాడుతున్నట్ట భగవద్భక్తులు భగవద్ భక్తులు భగవద్ అనుభవం చేత పొందడి ఆ ఆనందాతిశయం చేత చేసే ఆ చేష్టలు ఆ పలికే పలుకులు ఆ శ్రీ సూక్తులను చూడటం వినటమే కదా మనం కోరుకోవాల్సింది ప్రపన్నులైనటువంటి వైష్ణవులు ఇదే మనం ఆశించాలి అలాగే ఇంకా ఈమెని సెల్వ పెండా అంటూ సంపన్నురాలగు ఓ అంటూ సంబోధిస్తూ ఉన్నారు ఐశ్వర్యం అనేటువంటిది ఎప్పుడండి ఉపయోగకరం ప్రయోజనకరం ఐశ్వర్యం ఉన్నందువల్ల లాభం లేదు దాన్ని ఇతరులకు ఇచ్చి ఆనందింప చేస్తేనే దానివల్ల ప్రయోజనం ఏకాంతంగా అనుభవిస్తే దానికి ఏం ప్రయోజనం ఉంటుందండి ఎన్ని కోట్లుంటే ఏం లాభం దాన ధర్మం లైక్ అట్లే భగవత్ పారతంత్ర్యము భగవానుని వశపరుచుకొని మా వైపు ప్రసరించినట్లు చేయుటకే కానీ నీవు ఆ అనుభవ పారవశ్రీయంలో ఒంటరిగా పడుకోవడానికి కాదమ్మా కాబట్టి దాన్ని ఈ గుణానుభవం అనేటువంటి ఐశ్వర్యాన్ని మాకు కూడా కొంచెం పంచతల్లి అంటూ కురుంగం పొరుళ్ నీ నిద్రకు అర్థం ఏంటి తల్లి నీ ఉరుంగుంకి పొరుళ్ అర్థం ఏమిటి ఎత్తు కురుంగుం పొరుళ్ళు అంటున్నారు ఇక్కడ నిద్ర అంటే ఎటువంటి నిద్ర అనుకున్నాం సాత్వికమైనటువంటి నిద్ర అనగా పరిపూర్ణ భగవద్ అనుభవంలో మునిగి బాహ్య స్మృతి అనేటువంటిది లేకపోవటం అలాంటి ఏకాంతమైనటువంటి అనుభూతి కైవల్యం వంటిదట భగవత్ సంబంధం లేని ఈ కేవల ఆత్మ అనుభవము పరిపూర్ణమైనటువంటి మోక్షం కాదు అలాగే భాగవతులతో కూడి అనుభవించినటువంటి ఆ భగవద్ అనుభవం కూడా పరిపూర్ణం కానే కాదు మనకందుకే ఆండాల్ తాయారులు ఈ ముప్పై పాసురాల్లో కూడా అంతరార్థంగా భాగవతులతో కూడి దగ్గరలో ఉన్నటువంటి కోవిలకు వెళ్ళి గోష్ఠిగా భగవద్ గుణానుభవం చేసుకోవాలి ఈ నెల రోజులే కాదు నిత్యము కాలక్షేపములు ఇదే విధంగా చేసుకోవాలి అనేటువంటి ఆ నిత్య అనుష్ఠానాన్ని కూడా మనకు అనుగ్రహిస్తూ ఉంది అలాగే భగవద్ అనుభవాన్ని భాగవతులతో కలిసి అనుభవించాలని కదా నీవు కోరింది అలా కాకుండా ఇలా ఒంటరిగా భగవద్ అనుభవంలో మునిగిపోయి ఉన్నావేంటమ్మా మా ఆత్మధ్వని నీ చెవిన పడట్లేదా ఏమిటి మా లేదా ఈ ఆర్తి విని కూడా నీ అనుభవంలో నుంచి బయటికి రాలేకపోతున్నావా భగవద్ అనుభవంలో భోగ్యత తెలీదా ఏమిటి నీకు అంటూ రకరకాలుగా ప్రశ్నల బాణాలను వదిలి సంధిస్తూ ఉన్నారు ఈనాటి గోపికపై బాణ పరంపర ఈ విధంగా సాగుతూ ఉంది ఎందుకు అంటే ఏక స్వాదున అంటారు కదా మరి అది తెలిసి కూడా అంత భోగ్యమైనటువంటి పదార్థమైనటువంటి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని అప్పషుతై కొప్పోషుతు అంటారు ఆ స్వామిని ఏంటి ఎప్పటికప్పుడే తృప్తి తీరని అమృతం లాంటి వాట ఆ స్వామి ఊట బావిలో నీరు ఏ విధంగా అయితే నిత్యము ఊరుతూనే ఉంటుందో ఆ విధంగా స్వామి కళ్యాణ గుణాలను అనుభవించే కొద్దీ అనుభవించాలనిపిస్తుందట అట్లాంటి ఆ స్వామిని ఆ స్వామి కళ్యాణ గుణాలను పది మందికి పంచి అనుభవించాలి గాని ఇలా ఒక్కరు అనుభవించడం ఏమన్నా న్యాయమా తల్లి నీ ఈ ఏకాంత స్థితికి అర్థం ఏమిటి అంటూ ఎత్తు కొరుగుంపరుళ్ అంటూ ప్రశ్ని ప్రశ్నిస్తున్నారు ఈనాటి గోపికను మమ్మల్ని వదిలి నీకు ఈ అనుభవం ఏంటమ్మా మాతో కలిసి అనుభవింతు గాని లేచి రావమ్మా అంటూ ఇక ఆఖరికి ఈ ఆరవ గోపికను కూడా ఈ మన పదకొండవ పాసరంలో మేలు కలుపుకొని తిరుపల్లి యజర్చి చేసి తమ గోష్ఠిలో కలుపుకొని ముందుకు సాగుతూ ఉన్నది మన గోదా తాయార్ల గోష్ఠి ఇక ప్రతి ఒక్క పాసురంలో ఈ ఆరు నుంచి పదిహేను వరకు పది మంది గోపికలను అనేటువంటిది ఏమనుకున్నాము పది మంది ఆళ్వార్లను తిరుపలే సిచ్చి చేయటం వంటిది అనుకున్నాం అలాగే ఈ రోజు పాసరంలో మేల్కొల్పబోయేటువంటి ఆళ్వార్లు ఎవరయ్యా అంటే పూదత్తావార్ట పూదత్తాళ్వార్లకే సరోయోగి అనే తిరునామం కూడా ఉంది వీరు ఆ శ్రీవన్నారాయణమూర్తి యొక్క కౌమోదకి అనగా గద ఆ యొక్క అంశతోటి అయోనిజులుగా అవతరించారు పనితనిగా ఉన్నప్పుడు సిత్తాదే పేసాదే అని గోధుమ మనకి పాసరంలో ఏ విధంగా అయితే చెప్పిందో ఆ విధంగా ఉలకకుండా పలకకుండా ఉన్నారట మొదల ఆళ్వార్లు ముగ్గురు కూడా మనకి పోయిగా పూదత్త పేయ ఆళ్ళవార్లు ముగ్గురిని మొదల అంటారు ఈ మొదలాళ్ళవార్లు ముగ్గురు కూడా ఏమి ఉలకకుండా పలకకుండా అట్ట విడిగా ఉన్నప్పుడు చెక్ముకురా ఈ రెండు రాళ్ళు ఉన్న నిప్పు పుట్టదు అదే ఆ రెండింటిని ఒకదాంత ఒకటి రాస్తే అప్పుడే నిప్పు పుడుతుంది ఆ విధంగా మృఖండు మహర్షి ఆశ్రమం యొక్క అరుగు మీద ఈ ముగ్గురు కలిసి ఉన్నప్పుడు మన లక్ష్మీ తాయార్లు పే ఆళ్వార్లను తోశారట అప్పుడు ఒకరి మీద ఒకరు పై పడి ఇక భాగవతపచారం కలుగుతుందేమో అని విధి లేక ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారట ఆ విధంగా మనకి మూడు అందాదులు దివ్య ప్రబంధాలని అనుగ్రహించారు అదే మన మొదల ఆళ్వార్లు పోయేఘ పోదత్త పేయాళ్లు అనుగ్రహించినటువంటి మూడు అందాదులు మన పూద తాళ్ళవారు అనుగ్రహించిందే మనకి ఇరండాంత్రివాది తిరువందాది ఈ తిరువందాది అనే దివ్య ప్రబంధంలో పూద స్వామి యొక్క కళ్యాణ గుణాలను చక్కగా మనకి అనుగ్రహింపజేశారు ఇక ప్రతి ఒక్క రోజు కూడా త్రినామ సంకీర్తన వైభవంలో భాగంగా మన గోదమ్మ స్వామి యొక్క అనేక త్రినామాలను అనుగ్రహిస్తూ వస్తున్నారు కదా ఈ రోజు అనుగ్రహించినటువంటి త్రినామము మొగిల్ వన్న అనేటువంటి త్రినామం అదేవిధంగా ఈ గోపికను పొర్కోడియే అంటూ సెల్వ పెండా అంటూ సంబోధిస్తున్నారు ఇక ప్రతి ఒక్క పాసురములో కూడా ఉగందు అరుళిన నెలడంగల్ ఆ పెరుమాళ్ళు ఆనందంగా వచ్చి వేయించేసి ఉన్నటువంటి ఆ దివ్య తిరుపతులను మన చేత అనుభవింపజేస్తున్నారు ఈ ఆళ్ వాళ్ళందరూ కూడా శాస్త్రం చేసినటువంటివే ఈ దివ్య తిరుపతులు ఆ దివ్య తిరుపతిలో ఈ రోజున అనుభవింపజేస్తున్న దివ్య దేశం ఏమంటే మన్నారగుడి రాజగోపాలను గురించి అనుభవింపజేస్తున్నారు ఇది ఆచార్య అభిమాన క్షేత్రమే మనకి దివ్య దేశం కాదు అయినప్పటికీని ఆచార్య అభిమాన క్షేత్రము మనకి ఇంకా ముఖ్యమైనదిగా చెప్తారు అలాంటి రాజ్మన్నార్ ఈ ఈరోజు మన చేత అనుభవింపజేస్తున్నారు గోదమ్మ అలాగే మనకి ఇంకా ఏం చెప్తున్నారు ఈ గోదమ్మ ఈ పాశురమలో అంటే భగవత్ ప్రాప్తికి కర్మ ప్రతిబంధకం కాదు అంటూ ఈ గోపిక ఈనాటి లేపబో లేపినటువంటి గోపిక యొక్క వంశం వారి గురించి కర్మనిష్ఠులు అని చెప్పారు కదా అలాగే మన పూర్వాచార్యులు కూడా మనకి కూడా వైష్ణవులు ఆచరించవలసినటువంటి పదకొండు నిత్య కర్మానుష్ఠానాలను అనుగ్రహిస్తున్నారు ఏమిటి ఈ పదకొండు నిత్య కర్మానుష్ఠాలు అనుష్ఠానాలు అంటే మొట్టమొదటిది ఉదయాన్నే సిత్తుం సిరుకాలే అంటారు కాలే సిరుకాలే సిత్తుం సిరుకాలే ఆ విధంగా తెల జామునే ముమ్మార్లు హరి 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 అంటూ ఆ హరినామ సంకీర్తన చేసి ఆచారుల వారి యొక్క చిత్రము లేదా ఆ లక్ష్మీ శ్రీమన్నారాయణ మూర్తి యొక్క చిత్రాలను చూడాలట ఇక రెండవది వాక్య గురు పరంపర అస్మత్ అస్మద్గురుభ్యోనమ అస్మత్ పరమ గురుభ్యోనమ అస్మత్ సర్వగురుభ్యోనమ అంటూ మొదలవుతుంది కదా ఆ వాక్య గురుంపరని అచ్చిరాది శ్లోకాన్ని శ్లోకద్వయం అచ్చిరాది శ్లోకద్వయాన్ని అలాగే ఆచార్యుల యొక్క తనియన్లను పరమాచార్యులు యొక్క తనియన్లను మనకి కాలక్షేపాలను గ్రహించేటువంటి స్వామి యొక్క తనియన్లను సేవించుకోవాలి తదుపరి నిదానముగా ఏ విధంగా అయితే గర్భిణీ స్త్రీ తన కడుపులో ఉన్నటువంటి బిడ్డకు ఎటువంటి అవధ్యము వస్తుందో అన్నట్లు నిదానం కలిగుస్తుందో అప్పుడు నిదానంగా లేచి మనం కూడా దంతధావనం చేసుకొని నీరాడి ద్వాదశ పుండ్రాలు ధరించి తిరువారాధన చేయాలి పెరుమాళ్లకు ఆచార్యులకు ఆరోగ్యం పైనటువంటి ప్రసాదాన్ని స్వీకరించటం నాలుగవ అనుష్ఠానంగా చెప్తున్నారు ఇక ఐదవది ఆహార నియమాలను పాటించాలి అలాగే ఆరవ అనుష్ఠానం ఏమిటి ప్రతినిత్యము దగ్గరలో ఉన్నటువంటి కోవిలకో ఏదో ఒక కోవిలకు వెళ్ళి ఆ స్వామిని సేవించుకునే తీరాలి ఇక ఏడవది నిత్య కాలక్షేపం తప్పనిసరి అంటున్నారు ప్రతి నిత్యము కూడా కాలక్షేపము తిరువారాధన ఇవి రెండు మాననే మానకూడదు ఇక ఎనిమిదవది ఈ విన్న కాలక్షేపాన్ని తిరిగి ఎవరికైనా చెప్పాలి లేదా అవలోకనమన్నా చేసుకోవాలి అనగా రివైజ్ చేసుకోవాలి ఇక తొమ్మిదవ అనుష్ఠానంగా మనకి దేశోయం దివ్య దివ్యదేశ అన్నీ ఇస్తుంది అని కనుక పెరుమాళ్ళు ఓహందోళిన నెలంగాళ్ళు అయినటువంటి ఆ దివ్యదేశ సందర్శనను ఆ యాత్రను చేయాలి అంటున్నారు ఇక పదవది గ్రంథాలను సేవించుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా నిత్యము మనకి పూర్వాచారులు అనుగ్రహించినటువంటి వ్యాఖ్యానాలను శ్రీకోశాలను గ్రంథాలను పఠిస్తూ ఉండాలి ఇక ఆఖరిది తదీయ శేషత్వం కలిగి ఉండాలట తదీయ ఆరాధన మొదలైనటువంటి తదియ సేవ మనకి అందుకని తదీయ శేషత్వ పర్యంతమైన భగవత్ శేషత్వం అంటారు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లుగా ఇదే మనం ముఖ్యంగా ఆచరించవలసినది ఈ విధంగా అన్ని దినదానికే ముఖ్యమండి ఈ పదకొండు కూడా నిత్య కర్మ అనుష్ఠానాలు మనకి అనుగ్రహిస్తున్నారు గోధమ్మ అంతరార్థంగా అని మనకి పూర్వాచార్యులు వ్యాఖ్యానాలలో అనుగ్రహిస్తున్నారు ఆ విధంగా ఈనాటి ఈ పదకొండవ పాశ్రమలో ఆరవ గోపికను కూడా మేల్కొలిపి తమ యొక్క గోష్ఠిలో చేర్చుకుని ఆండాళ్ళమ్మ తల్లి రేపు వేరొక గోపికను మేల్కొల్పుటకు సమాయత్తం ఇక రేపు పన్నెండవ పాశ్రమలో మళ్ళీ కలుసుకుందాం భాగవతులందరికీ మరొకమారు అడియన్ పద్మజ రామానుజదాసి అనేక దాసోహాలు సవినయంగా సమర్పించుకుంటూ జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయన దివ్య ఆనార్జీ శరణం